విశేష భక్త బృందం వారు గురువారం నాడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ రామకోటి భక్త సమాజ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు గారికి భక్తిరత్నం జాతీయ గౌరవ పురస్కారం వచ్చిన శుభ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య భక్త బృందం వారు మాట్లాడుతూ, రామనామే ప్రాణమని నమ్మిన రామకోటి రామరాజు కృషి పట్టుదల వల్ల మా గ్రామానికి మొట్టమొదటిసారిగా భద్రాచలం దేవస్థానం ముత్తల తలంబ్రాలు రావడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఓడ్లో ఒలిచి గోటి తలంబ్రాలు భద్రాచలం సీతారాముల కళ్యాణానికి పంపించే అదృష్టం కలగడం ఎన్నో జన్మల పుణ్యఫలమని అన్నారు. ఇలాంటి భక్తి మార్గాన్ని లక్షల మంది భక్తులు చూపించడం రామకోటి రామరాజుకి దక్కిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిలుగులపల్లి వెంకటేశం, మడిపడికి రామకృష్ణ, పెద్ది శంకర్, కొడంగల్, చంద్రశేఖర్, హరినాథ్, సత్యపాల్, వీరయ్య భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు.